హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. ఈరోజు మన ఛానల్ మరో లేటెస్ట్ న్యూస్తో మీ ముందుకు వచ్చింది. అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అగ్రరాజ్యం అమెరికా ఐటీ జాబులు కడ్డ అని అందరికీ తెలిసిన విషయమే. మన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అక్కడికి వెళ్ళి జాబ్ చేయాలని తెగ కలలు కంటూ ఉంటారు. ముఖ్యంగా తెలుగు టెకీలు అమెరికా వెళ్ళాలని ఎంతో ప్లాన్ చేసుకుంటారు. ఆ అవకాశం కోసం ఇయర్స్ కొద్దీ వెయిట్ చేస్తూ ఉంటారు. కంపెనీ ఎప్పుడు ఆఫర్ చేస్తుందా, ఎప్పుడు వెళ్దామా అన్నట్లే ఉంటారు. ఫ్రెషర్స్ మొదలుకొని సీనియర్స్ వరకు చాలామందికి ఇదే డ్రీమ్. అయితే ఇప్పుడు ఈ సీన్ మారిందట. అమెరికా కంటే మెక్సికో వెళ్ళడానికి ఆసక్తి ఎక్కువ చూపిస్తున్నారట. ముఖ్యంగా ఇక్కడి గౌడలజర సిటీకి క్యూ కడుతున్నారు. ఇప్పుడు ఈ సిటీ మనోళ్ళ న్యూ డెస్టినేషన్గా మారిందట. అంతగా ఈ సిటీలో ఏముంది, అమెరికాను మించి ఎందుకు ఆకర్షిస్తోంది, ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రధానంగా తెలుగోళ్లకు గౌడలజర స్వర్గధామంగా మారింది. ప్రస్తుతం అక్కడ 2,000 తెలుగు ఫ్యామిలీస్ ఉంటున్నాయని తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ప్రెసిడెంట్ సందీప్ కుమార్ మక్తాల చెప్తున్నారు. ఇక్కడ టీసీఎస్, హెచ్సిఎల్ లాంటి పెద్ద కంపెనీలతో సహా 125 ఐటీ సంస్థలు కూడా ఉన్నాయట. దీంతో యంగ్ ఐటీ ప్రొఫెషనల్స్ మెక్సికో వెళ్లేందుకు చాలా ఇష్టపడుతున్నారట. మరోవైపు వీసా రూల్స్ ఈజీగా ఉండటం, శాలరీ ప్యాకేజీలు అధిక మొత్తంలో రావటం, లివింగ్ కాస్ట్ కూడా తక్కువ ఉండడం, అమెరికాకు పక్కనే మెక్సికో ఉండడం కూడా దీనికి కారణాలని చెప్పవచ్చు. గౌడల్జరా సిటీలో లివింగ్ కాస్ట్ బెంగళూరుకు సమానంగా ఉంటుంది. పేయింగ్ గెస్ట్ హాస్టల్స్ కూడా ఈజీగా దొరుకుతాయి. ఇక్కడ సింగిల్ రూమ్కి వచ్చేసి 15,000 చెల్లిస్తే సరిపోతుంది అని సందీప్ చెప్పారు. ఇక గౌడలజర వలస వచ్చిన వారే ఎక్కువ కావడంతో క్రైమ్ రేటు కూడా చాలా తక్కువ ఉంటుందట. శాలరీ విషయానికి వస్తే ఫ్రెషర్స్కు నెలకు యావరేజ్గా 30,000 పెసోస్, అంటే మన లెక్కల్లో చెప్తే 110,000 ఉంటుందట. అదే ఇండియా ఫ్రెషర్ స్టార్టింగ్ ప్యాకేజ్ ఏడాదిగా వచ్చేసి 3-5 లక్షలు. అలాగే మెక్సికన్కు టెక్నికల్ ఇంగ్లీష్ స్కిల్స్ కూడా తక్కువ ఉండటము కూడా మనోళ్లకు కలిసి వస్తుందని సందీప్ చెప్పారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీరు ఎటువంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.